हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज़ मनमु ई वीडियोलो उसिरकाय मुक्कल पच्चड़ी एला पेट्टुकोवालो चूद्दामु। मा वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेसुकोंडि। सब्स्क्राइब पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयंडि, मेमु पेट्टिन वीडियोस मीकु वेंटने नोटिफिकेशन वच्चेस्तुंदि। हाय फ्रेंड्स, नमस्ते अंडि। ई रोज़ नेनु उसिरकाय पच्चड़ी मुक्कल पच्चड़ी चूपिस्तानंडि। అద్భుతంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। రైస్ లోకి చూపిస్తాను, చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎంత టేస్టీగా ఉంటుంది। ఈజీగా ఇలా చేసుకోవాలని చూపిస్తాను, చూడండి। ఉసిరికాయలు బాగా కడిగి కడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలన్నమాట। ఏదో కొంచెం ఉన్నట్టు చూస్తే బాగా తడి ఆరిపోయిన తర్వాత చేసుకోవాలి, లేకపోతే పచ్చడి చెడిపోతుందన్నమాట। బాగా ఆరబెట్టుకోవాలి। मूड गरीटल आई पाव केजी उसीरकायल के अन्ट इवी बदल मुखल अवसर लेदी नईफ तो कत्पीट तो कटे निदान कदा मन इला मग्गी विन तीयचुजी तीयचन पाव केजी उसीरकाय सिम्लो मग्गी अब मध्य मध्य कल चूँ इलांटे वस्तम उसीरकाय विना अद मेत उड़की అలా తీసేయొచ్చు అన్నమాట। అన్ని దీని తీసుకుందాం। ఉడికినాయని ఏమొని చిన్న తీసాను, ఉడికినాయని గా తీసాను అంటించాను। ఇందులోకే ఇంకొంచెం ఆయిల్ వేసి తర్వాత ఏడిపడ్డం గరిటెడు ఆయిల్ स्पून आवा जील उसीरकाय वेटा कड़ी आई चिटा उसीरकाय उदा कड़ी रून तीन रून स्टव बंद चलो तिगत గింజలు తీసేస్తాము, చూడండి ఈజీగా వచ్చేస్తాయి। ఇలా తీసుకోవచ్చు। ఈ పచ్చడి మొదటి రోజే తినేయొచ్చండి, ఇప్పుడే కాంటి తినేయొచ్చు, కాకపోతే రేపుకి ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట ఊరి। ఈ ఎంటమే తినే పచ్చడి అన్నమాట ఇది। ఇలాని వచ్చేస్తాయి, ఇదో బిల్లలు బిల్లలు వచ్చేస్తాయి చూడండి। ఇందులో పిచ్చలన్నీ ఇలా తీసేశారండి అన్ని। ఉప్పు కారం అన్ని కలుపుకున్నాం, టీ గ్లాస్ తో ఒక గ్లాస్ కారం చిన్నది టీ గ్లాస్ ఉంటే ఉప్పు కారం బానే పడుతుందండి, బొగరు ఉంటుంది కదా బొగరు లాంటి పులుపు ఉసిరికాయలో పడుతుంది। అర గ్లాస్ ఉప్పు, ఆవు పిండి ఒక స్పూన్, మెంతి పిండి హాఫ్ స్పూన్, అర స్పూన్ పసుపు। ఈ తర్వాత ఏట్నా కదా ఇంగో తిరుగుమాట అంత ఇందులో వేసుకోవాలి, అంత బాగా కలుపుకోవాలి। నిమ్మరసం వేయడం లేదండి ఇందులో, ఇది ఉసిరికాయ టేస్ట్ తోనే ఉంటుంది। ఇది ఒక పులుపు కదా, ఊగురు మీద పులుపు పచ్చ ఉసిరికాయ టేస్ట్ తో చిన్న ఉసిరికాయలు అయినందుకు చిన్న చిన్న పీసులు కనపడుతున్నాయి, అది పెద్ద ఉసిరికాయలు అయితే పెద్ద పెద్ద కనిపిస్తాయి అన్నమాట। ఇది రేపు తినొచ్చు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది। ఇది ఉసిరికాయ టేస్ట్ తోనే ఉంటుందన్నమాట, కానీ
మరి రేపు మళ్ళీ కలుపుకోవాలి.